Pradesh lo ee moodela palana meeda ee beeduga maaripoyindi valakaduga maarchesaru ee moodela ane dan meeda beeduga maaripoyindi Andhra Pradesh dan meeda manto Velagapudi Gopalakrishna Prasad gar line lo unnaru okkasari ayantho 2 nimishalu maatladam Gopalakrishna gar namaskaram నమస్కారం సార్ ఈ మూడేళ్ల పరిపాలన మీద మీ అబ్జర్వేషన్ ఏంటి బ్రీఫ్ గా ప్లీజ్ 1 మినిట్. 3 సంవత్సరాలు పీడకలు అనుభవించామండి, నిద్రలేని రాత్రులు అనుభవించాము. ఇంకా రాబోయే రోజుల్లో మొన్న ఒంగోలు సభతో ఒక నాయకుడు అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టగల మొనగాడికి పునర్జన్మనిచ్చారు ప్రజలు. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఆత్మాహుతాలు తయారవుతున్నాయి. వాళ్ళ బొంద ఆత్మోద్దళాలు ఎలా అవుతాయంటే, ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తి అవుద్దండి. ఏ తరగతిలో ఉన్న స్త్రీ అయినా, పేదరాలైనా కానీ మధ్యతరగతి అయినా కానీ ధనవంతురాలైనా కానీ మనం ఎవరూ అక్కర్లేదు. ఇప్పటికే మీలాంటి వారు ఒక ఉత్తేజాన్ని ప్రేరణని కలిగించి మీ డిబేట్స్ ద్వారా 3 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డారు. అక్కడ కూర్చున్న నడి వయసులో ఉన్న మా సోదరులందరూ వారితో పాటు ఎంతో మంది చాలా రిస్క్ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఎదురొడ్డి లెక్క చేయకుండా మాట్లాడారు. ఏం చేయగలుగుతారండి నన్ను గాని వాళ్ళని గాని? ఏమీ చేయలేరు. ఒక్కొక్క స్త్రీ ఒక ఆదిశక్తి అవుతుంది. నేను చెప్తున్నాను రాసుకోండి, టీడీపీ మళ్ళీ పునర్జన్మ తీసుకుంది. మొన్న నేను శత జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనం నివాళులర్పించాలి. ఆ పెద్ద ఆయన పెట్టిన పార్టీ, నేను 82 నుంచి రామారావు గారితో చూశాను, చాలా సభలు చూశాను, కానీ బహుశా ఆయన పెట్టిన సభల కంటే ఎక్కువ అని అంటాం తప్పు లేదు. ఎందుకంటే ఆయన పెట్టిన పార్టీ, ఆయన పోసిన నీరు, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు కాబట్టి ఈ విధంగా జనాల్ని ఉత్తేజపరిచి మళ్ళీ చంద్రబాబు నాయుడే దిక్కు ఈ రాష్ట్రానికి. చూడండి వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నాను, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, రైట్ ఇన్ డైరీ, 52% ఓటింగ్ వచ్చి వీళ్ళందరినీ ఇళ్ళకి కట్టి డిపాజిట్లు లేకుండా చేస్తారని చెప్పేసి నేను చెప్తాను. అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్.